ండి నమస్తే ఈరోజు గౌరీ పౌర్ణమి చేస్తున్నాను గౌరీ పౌర్ణమికి కావలసిన వస్తువులు అనేది చూడండి లాస్ట్ వరకు అక్టోబరు పదో నెల పదిహేడో తారీఖు గౌరీ పౌర్ణమి గౌరీ పౌర్ణమి అంటే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారో ఆ గౌరీ పౌర్ణమి కూడా అలానే చేస్తారు ఇది తెలంగాణలో అంతగా తెలియదు ఆంధ్రాలో అయితే ప్రతి ఒక్కరు గౌరీ పౌర్ణమి ఆచరించి చేస్తారు వ్రతము గౌరీ పవర్ణంకి ముందుగా ప్రతి ఒక్క మహిళ గోరింటాకైతే పెట్టుకుంటుంది ప్రతి ఒక్కరు గోరింటాకైతే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పీట పీట పైన పీట పైన గౌరీదేవి గౌరీదేవి అంటారు ఇది గౌరీదేవి గౌరీదేవికి పెట్టి అయితే పూజిస్తున్నాను లేకుంటే సన్ని ఉంటుంది కదా సన్ని నూరుకునే సన్నికైతే పూజిస్తారు ఈ ఇప్పుడు ఇది కింద ఇది పైన మేడ పైన అయితే చేస్తారు పూజ ఇప్పుడు ముందుగా అయితే వస్తువులు ఏమేమి కావాలన్నది అయితే మీకు మీకైతే చూపిస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఈ గౌరీదేవి కదా అంటే సన్ని చేస్తారు సన్నితో పూజ చేస్తారు సన్నికి గౌరీ మాతని కొలుచుకొని సన్ని ఒకవేళ లేకుంటే ఇలా గౌరీదేవి సానైనా కానీ పెట్టి పూజ చేయించుకో చేసుకోవచ్చు అదేవిధంగా ఇగో సన్ని ఇలా రెడీ చేసుకోవచ్చు ఇది బియ్య పిండితో నేనైతే రెడీ చేశాను బియ్య పిండితో ఎలా రెడీ చేశానంటే బియ్యం నానబెట్టి నానబెట్టిన బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టుకొని ఇది కొంచెం లూజ్గా ఉంటే పేపర్ మీద కానీ వేసామంటే టైట్గా అయిపోతుంది ఈ విధంగా చేసుకోవాలి ఇది సన్ని మనకి మామూలు సన్ని లేకున్నా కానీ ఇలా సన్ని సన్నికి ఇలా రెడీ చేసుకొని ఈ సన్నికి బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవాలి కొబ్బరి బొండం కొబ్బరికాయ సలివిడి పానకం కొబ్బరి తురుము పువ్వులు తమలపాకులు మారేడుపత్రి పూలు చెంబుతో తులసి నీళ్ళు కొబ్బరికాయకి గౌరీదేవికి చెంబులో నీళ్ళు వడపప్పు కాయిన్స్ పోకలు దీపాలు అన్నీ అయితే నేను ముందు రెడీ చేసుకున్నాను అమ్మవారికి ప్రసాదం కూడా రెడీ అవుతుంది స్వీట్ వాళ్ళు సపట వాళ్ళు చేస్తున్నాను ఇంకా కొబ్బరితో ఆర్తి కూడా చేస్తున్నాను గౌరీ పవర్ణంకైతే ఆర్తి కంపల్సరీ చేయాలి అమ్మవారికి ప్రసాదంగా దాని తర్వాతే ఏదైనా ప్రసాదం అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను దీన్నే ఆర్దంటారు నీ బెల్లం నీళ్ళలో కొబ్బరి ముక్కలు వేసి ఉడికించుకోవాలి ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు కానీ కొబ్బరి తురుము కానీ మరిగించిన తర్వాత బాగా బెల్లమును కొబ్బరి ముక్కలు వేసి మరిగించి కొంచెం కొబ్బరి ముక్కలు ఉడికినంత వరకు అయితే ఇలా ఉంచేసుకోవాలి ఉడికించిన మరి కొబ్బరి ముక్కలు ఉడికిన తర్వాత బియ్య పిండి అయినా వేసుకోవచ్చు నీళ్ళలో కలిపి లేకుంటే బియ్యం నానబెట్టి బియ్యం నానబెట్టిన తర్వాత మిక్సీ పడితే ఇలా వస్తుంది దీన్ని మనము రాగజావ చేసుకుంటాం కదా అలా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే ఇలా ప్రసాదం అనేది రెడీ చేసుకోవచ్చు దీన్నే ఆర్తి అంటారు ఇది గౌరీ పవర్ణంకి అయితే తప్పకుండా మేమైతే ప్రసాదం చేస్తాము ఇలా కలర్ మారి మారి టైట్గా ఉంటే ఉడికిపోయినట్టే చూసుకోవాలి కలుపుకుంటూ ఉంటే మనకి పిండి పిండి ఉండలు ఉండలు లేకుండా ఇలా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి అప్పుడే మనకు మంచిగా కుక్ అవుతుంది పిండి ఏం లేకుండా ఒక టూ మినిట్స్ ఉంచితే చాలు అయిపోయినట్టే ప్రసాదం రెడీ అయినట్టే మెయిన్ గౌరీ పవర్ణంకి కావలసిన తోరణం మనం వరలక్ష్మి వ్రతంకైతే తోరణం కట్టుకుంటాం కంకణం కట్టుకుంటాం కదా తొమ్మిది తొమ్మిది పోగులతో గౌరీ పవర్ణంకైతే ఇగో చూడండి నోముదారం అంటారు ఇది నోముతాడు ఇలా ఇస్తారు మనకి నోముతాడు అనుకొని సాపులు అడిగితే మనం తయారు చేసినవి అయితే కాదు మనం తయారు చేసుకుంటాం వరలక్ష్మి వ్రతంకి కానీ గౌరీ పవర్ణంకైతే తయారు చేసింది అయితే కాదు సాపులలో దొరుకుతాయి మనం తెచ్చుకోవాలి నోముదారం అని ఉంటుంది ఇది మీకు పూజ చేసినప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇదైతే కంపల్సరీ ఉండాలి ఈ నోముదారం అనేది కొబ్బరికాయకైనా కట్టి దేవుడి దగ్గర పెట్టచ్చు లేకుంటే అరిటి పండు దోసకాయ ఈ పెడతారు ఇది మెయిన్ మనకి వరలక్ష్మి వ్రతంకి కంకణ ఎంత ఇంపార్టెంటో ఈ గౌరీ అయితే ఇదైతే కావాలి కంపల్సరీ తోరణము నోముతాడంతారు దీన్ని ఇప్పుడు తెలంగాణలో అయితే దుర్గామాతకు తెస్తాము వినాయకుడికి తెస్తాం కదా మనం వినాయకుడిని ఫస్ట్ తెచ్చి నవరాత్రులు పూజ చేసిన తర్వాత దుర్గామాతకు తెచ్చి పూజించుకుంటాం అదే ఆంధ్రలో కూడా ఇప్పుడు ఈరోజు గౌరీ పౌర్ణమి కదా ఈ పౌర్ణమి రోజు నందన్నకు తెస్తారు నందికి నంది విగ్రహం ఇప్పుడు వినాయకుడి విగ్రహము దుర్గామాత విగ్రహం తెచ్చుకుంటాం కదా అలా నంది విగ్రహం తెచ్చి ఈరోజు నైట్ తెస్తారు తెచ్చి పూజ చేసి తొమ్మిది రాత్రులు పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేస్తారు నందికి నిమజ్జనం చేసిన తర్వాత అంటే ఈశ్వర ఫ్యామిలీ మొత్తం అన్నట్టు ఫస్ట్ వినాయకుడు తర్వాత వచ్చేసి దుర్గామాత తర్వాత నందన్నకు తెస్తారు నందన్నకు తెచ్చిన తర్వాత ఇక మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుందన్నమాట ఈ ముగ్గురికి ఇలా విగ్రహాలు తెచ్చి అయితే పూజిస్తారు కొంతమందికి నందన్న తెస్తారని తెలియదు అందుకనే చెప్తున్నాను తెలిసిన వారికి అయితే తెలుస్తుంది కానీ తెలియని వారికి తెలియదు అని చెప్తున్నాను ఇంకా పూజ పూజ పైన చేద్దాం అనుకుంటున్నాను కోతులు ఇంకా ఏం చేస్తాయో ఇప్పుడు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ప్రసాదం కూడా నేను ఒక నాలుగైదు రకాలైతే చేస్తున్నాను మనము వరలక్ష్మి వ్రతంకి ఎలా చేసుకుంటామో ఇప్పుడు ఈ గౌరీ పవర్ణంకి కూడా అలానే చేసుకుంటారు గౌరీ పవర్ణంకి వచ్చేసి స్పెషల్ కొన్ని ఉంటాయి ఇది అట్ట అంటారు దీన్ని ఈ అట్టు ఎలా చేస్తారంటే రాగిపిండి ఉంటుంది కదా అదే సోలు రాగులు రాగుల పిండితో బెల్లం వేసి అయితే అట్టు చేస్తారు కంపల్సరీ బెల్లం వేసి అయితే చేయాలి తర్వాత వచ్చేసి స్వీట్ వడలు ఇవి బెల్లము మినప్పిండి బియ్యపిండి పిండి కలిపి వడలు మామూలుగా వడలు చేసుకుంటాం కదా అందులో బెల్లం కలిపి వడలు చేస్తే బెల్లం వడలు బెల్లం గారెలు అంటారు ఇవి చప్పటి గారెలు అదే వైట్వి వడలు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ప్రసాదం వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇంతకు ముందు చూపించండి ఇది ఎలా చేస్తారనేది అనేది ఆర్ది ఈ ప్రసాదం అయితే కంపల్సరీ గౌరీ పవర్ణంకి అయితే తప్పకుండా చేయాలి ఇది చేసి పెడతారు ఇంకా పూజా విధానము వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గౌరీదేవి బుక్కు అంటే వ్రతము ఇప్పుడు దేవి వ్రతంకి బుక్ ఉంటుంది అన్ని వ్రతాలకు బుక్కులు ఉంటాయి కదా గౌరీదేవికి గౌరీ మాత అదే ఆస్వీజ్ గౌరీ పౌర్ణమి వ్రతం అనమాట పౌర్ణమి రోజు చేస్తారు ప్రతి ఒక్క మహిళ సౌభాగ్యం కోసం మంచి భర్త రావడం కోసం మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం కోసం అయితే గౌరీ పౌర్ణమి వ్రతం అయితే చేస్తారు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అన్న అయితే నేను ఇలా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఈరోజు గౌరీ పవర్ణం కదా ఐదున్నరతోనే అయిపోతుంది పదిహేడు తారీఖు పదహారున తగిలి పదిహేడుకి ఐదున్నరకు అయిపోతుంది అనేసి ఇప్పుడైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఐదున్నర వరకు నేను పూజ అయితే చేసుకోవాలి ఉన్న రహస్యం ఏంటంటే అదే రాగి పిండి రాగిపి పిండి సోడిపిండి వేసి అట్టు ఎందుకు చేస్తారంటే ఇది ఒకవేళ మనము ఈరోజు చేసి దేవుడి దగ్గర పెట్టి మనం తినకపోతే నెక్స్ట్ జన్మలో గాడిది కడుపులో పుడతామంట అది నిజమో అబద్ధమో తెలియదు కానీ అలా ఆచారం అయితే అంటారు ఇలా ఈరోజు గౌరీ పౌర్ణమి రోజు సోడిపిండి అట్టు కానీ వేసి తినకపోతే గాడిది కడుపులో పుడతారు అనేసి ప్రతి ఒక్కరు పూజ చేసేవాళ్ళు ఈ సోడిపిండి అట్ట అయితే చేస్తారు కొంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకైతే తెలిసిన మట్టుకి అలా అన్నారు విన్నాను నోతాడు అన్నా కదా ఇదిగోండి నోముతాడు ఇలా అయితే ఉంటుంది చిన్న కే కిందకి పువ్వు వస్తుంది ఇది మెడలో వేసుకుంటారు చేతికి కట్టుకోవడానికి అయితే కాదు దోసకాయకి కానీ అరటిపండుకి కానీ కొబ్బరికాయకైనా కానీ కట్టుకోవచ్చు పళ్ళు అయితే నేను ఎన్ని రకాల పళ్ళు రెడీ చేసుకున్నానంటే అరటిపండు జామపళ్ళు రేగుపళ్ళు యాపిల్ ఆరెంజ్ గ్రేప్స్ ఇవ్వండి ఇవి కూడా పూజకి రెడీ చేసుకున్నాను చూడండి గౌరీదేవి అయితే ఇలా చుట్టు పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి చుట్టు కూడా బొట్లు పెట్టుకోవాలి మనము సన్నిలాగానే రెడీ చేసుకోవాలి ఇలా చుట్టు పెట్టుకోవాలి దేవుడి దగ్గర కిందకి కింద ఇలా ఐదు రకాల పళ్ళు అయితే వేసి తాంబూలంతో పాటు పెట్టాను అలాగే నెయ్యి దీపాలు కూడా రెండు రెడీ చేసుకోవాలి ఆ దేవుడు ముందు మంగళహారులకు రెండు దీపాలు సైడ్కి రెండు దీపాలు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను ఇలా అయితే నోమదారం చుట్టి గౌరీదేవి దగ్గర పూజించుకోవాలి పూజించి పొద్దున్న వేసుకోవాలి పొద్దున్న నంద దగ్గర పెట్టి మెడలో అయితే వేసుకుంటారు మేడ పైన అయితే ఇలా రెడీ చేసుకున్నాను పూజ ఐదున్నరకి పౌర్ణమి అయిపోతుందంటే ఐదున్నరకు వచ్చి అయితే పూజ చేస్తున్నాను గాలి పైన బాగా వస్తుంది అందుకని బాటిల్ అయితే దీపాలు ఇలా పెట్టుకున్నాను గాలి ఆగట్లేదు దీపాలకి చూసారు కదా పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి గౌరీదేవి ఆశీస్సులు అయితే పొందండి గౌరీదేవికి తాంబూలం గౌరీదేవి దేవిక అయితే తాంబూలం రెడీ చేసుకున్నాను ప్రసాదం గౌరమ్మ ముత్తైదువులకి వాయిని ఇవ్వడానికి పల్లెంలో అయితే రెడీ చేసుకున్నాను చె ఇస్త వాయనం పుచ్చుకుంటుంది అమ్మ వాయినం ఇస్తినమ్మాయనం పుచ్చుకుంటుంది అమ్మాయి కాలిగా లేరు ఎవ్వరు ఇక్కడ పూజ అయితే పూర్తి చేసు చేసుకున్నాను ముతలకి వాయునం పూజ అయితే అయిపోయిందండి చూసారు కదా గౌరీ పవర్ని వివ్రతము ఇలా చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఆశీస్ దేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం పూజ అయిన తర్వాత గాలికి దీపాలు అయితే కొండెక్కినాయి కానీ ఒక దీపం ఉంది ఇగోండి చంద్రుడైతే కనిపిస్తున్నాడు చూడండి మీరు కూడా చంద్ర దర్శనం చేసేయండి ఈరోజు గౌరీ పవర్ణం కదా చంద్రుడిని చూస్తే చాలా మంచిది మీరు కూడా చూసేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చీకట్లో మీకు ఇలా కనిపిస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్